హలో గైస్ వెల్కమ్ టు ఈ సినిమా ఫైనల్ గా ఫోర్ ఇయర్స్ వెయిట్ చేసిన మిర్జాపూర్ సీజన్ త్రీ అయితే వచ్చేసింది అసలు ఓటీటీలో సూపర్ హిట్ అయిన ఈ సిరీస్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లిస్ట్ లో టాప్ లో ఉంటది రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన సీజన్ వన్ అందులోని డార్క్ హ్యూమర్ డైలాగ్స్ బ్యాక్ డ్రాప్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ మిర్జాపూర్ సిరీస్ ని పెద్ద హిట్ అయ్యేలా చేశాయి సోషల్ మీడియాలో కూడా కొన్ని వేల మీమ్స్ వచ్చాయంటే మామూలు విషయం కాదు కదా వే మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటో కామెంట్ చేయండి సరే ఇంతకీ సీజన్ త్రీ సీజన్ వన్ అండ్ సీజన్ టూ కన్నా బాగుందా లేదా అని మనం ఇప్పుడు చూద్దాం ఎగ్జాక్ట్ గా మిర్జాపూర్ సీజన్ టూ స్టోరీ ఎక్కడైతే ఎండ్ అయిందో సరిగ్గా సీజన్ త్రీ అక్కడ నుంచి స్టార్ట్ అయింది సీజన్ టూ లో గుడ్డు వైఫ్ స్వీటీ అండ్ బ్రదర్ బబ్లు చనిపోవడంతో రివెంజ్ తీసుకోవాలని కాలిన్ బయ్య అండ్ మునాభయ మీద అటాక్ చేస్తాడు గుడ్డు ఆ అటాక్ లో మునాభయ్య చనిపోతాడు కాలిన్ వైఫ్ బీనా త్రిపాఠి సపోర్ట్ తో గుడ్డు డాన్ అవుతాడు గోలు కూడా సపోర్ట్ గా ఉంటది ఈ సీజన్ త్రీ లో వీళ్ళు మిర్జాపూర్ ని తమ గ్రిప్ లో ఉంచుకోగలిగారా లేదా ఏమేం ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి అండ్ మిర్జాపూర్ మీద కన్ను పడిన వాళ్ళందరినీ ఎలా ఎదుర్కొన్నారు అనేది తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ మిర్జాపూర్ సీజన్ త్రీ వచ్చేసి టెన్ ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ ఫిఫ్టీ మినిట్స్ రన్ టైమ్ తో ఉంది టోటల్ డ్యూరేషన్ వచ్చేసి ఎయిట్ అవర్స్ ట్వంటీ టూ మినిట్స్ గా ఉంది పిపి పిపి పని స్కిప్ చేయకుండా చూడాలి అంటే చాలా టైం కావాలి భయ్యా సరే అదంతా కాదు ఇంతకీ సిరీస్ ఎలా ఉంది అంటే ప్రీవియస్ టూ సీజన్స్ కంటే కొంచెం తగ్గింది యాక్షన్ అండ్ డ్రామా తగ్గి అక్కడక్కడ స్లోగా వెళ్తుందని అనిపించింది డైలాగ్స్ కూడా అంత గుర్తుండిపోయా అంత లేవు అలా అని ఈ సీజన్ త్రీ బాగాలేదని కాదు బానే ఉంది లాస్ట్ త్రీ ఎపిసోడ్స్ కోసం ఫస్ట్ సెవెన్ ఎపిసోడ్స్ కొంచెం ఓపిక గా చూడాలి ఫైనల్ టెన్త్ ఎపిసోడ్ లో లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పీక్స్ అంతే నాకైతే లేని కనపడింది సరే ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే గుడ్డు రోల్ కి న్యాయం చేశాడు అండ్ ఆల్మోస్ట్ సిరీస్ ని తన భుజాల మీద నడిపించాడు బీనా అంటే గోలు అండ్ మాధురి పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి కాలిన్ భయ్యా ఉన్నంత సేపు బాగా చేశాడు అందరికంటే విజయ్ వర్మ పర్ఫార్మెన్స్ అవుట్ అయ్యింది బాగుంది ఇక నెగిటివ్స్ అంటారా ఈ సిరీస్ లో ఎపిసోడ్స్ డ్యూరేషన్ తగ్గించి కొంచెం కామెడీ యాక్షన్ అండ్ డ్రామాని ఇంకా బాగా ప్రజెంట్ చేసి ఉంటే ఓవరాల్ గా ఇంకొంచెం బాగుండేది ఇక ఫైనల్ గా ఒక్క మొక్కలో మళ్ళీ చెప్పాలంటే ఫస్ట్ సెవెన్ ఎపిసోడ్స్ కొంచెం ఓపిక్గా గా చూస్తే లాస్ట్ త్రీ ఎపిసోడ్స్ సాటిస్ఫై అవుతాం ఓవరాల్ గా ఈ సిరీస్ ఒకసారి అయితే చూడొచ్చు ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ మీకు ఈ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీ ఈ సినిమా